రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బంగారం ధరలు భారీగా పడిపోయాయి. కొద్ది రోజులుగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నా ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. గత 4 నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక 2 రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు ఇవాళ బాగా దిగొచ్చాయి. 24 క్యారెట్ల బంగారం ధరతో పాటు ఆర్నమెంట్ బంగారం ధరలు కూడా 380 రూపాయల మేర తగ్గుదలను నమోదు చేసుకుంది. ఇదే అవకాశంగా కొనుగోలుదారులు భావిస్తున్నారు. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఒక్కసారిగా ధరలు తగ్గడంతో గోల్డ్ షాపులు కొనుగోలుదారులతోటి కలకలలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడుతున్న పరిణామాల కారణంగానే దేశీయంగా ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని బులియన్ వర్గాలు అంటున్నాయి. అయితే ముందు ముందు బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశాలు లేకపోలేదని అంచనా వేస్తున్నాయి. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు 380 రూపాయలు తగ్గి 59,450 రూపాయలుగా నమోదైంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 350 రూపాయల మేర తగ్గి 54,500 దగ్గర మార్కెట్ ప్రారంభమైంది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. కాగా చెన్నైలో భారీగా ధరలు పడిపోయాయి. 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర 430 రూపాయలు తగ్గింది. 59,780 రూపాయల దగ్గర ట్రేడింగ్ జరుగుతోంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 400 రూపాయలు తగ్గి 54,800 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక వెండి ధరలు కూడా బంగారంతో పోటీ పడ్డాయి. కిలోకి 1,000 రూపాయల మేర తగ్గుదలతో ట్రేడింగ్ మొదలైంది. నిన్న కిలోకి 500 రూపాయలు పెరిగితే ఇవాళ 1,000 రూపాయల మేర ధరలు తగ్గాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి 77,000 రూపాయల దగ్గర మార్కెట్ జరుగుతోంది. ఇక ముంబై మార్కెట్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నిన్న 500 రూపాయలు పెరిగిన వెండి కిలో ధర ఈ రోజు 1,000 రూపాయలకు తగ్గి 73,500 వద్ద ప్రారంభ కొనుగోలు మొదలయ్యాయి.